मैं जे माजी साहब से गुजारिश करता हूँ कि हिंदी बात करने के लिए थोड़ा थोड़ा आता, मगर मैं तेलुगु में बात करने के लिए आपके परमिशन ले रहा हूँ। क्यों बोले तो ये इंडियन नेशनलिस्ट मूवमेंट, ये हिंदू है, मुस्लिम है, क्रिश्चियन है, सिख है, ये पूरा मिलके है। ये मुसलमान भाइयों के सपोर्ट के वास्ते अपन वरंगल से आए। मेरा नाम डिन्ना, बोडा डिन्ना, मैं दलित हूँ और क्रिश्चियन हूँ और इनाम का एक मेंबर भी हूँ। इनाम का जीत रात में देखा मैं, कितना तड़पा कितना तड़पा, मगर जीत उसके हाथ में आया। पहला परमिशन इसका जीत है। बहुत डिस्टर्ब करे मगर अल्लाह ताला उसको परमिशन तो दिया। ये थर्ड प्रोग्राम ये अंदर की रात्रि पूट गुड इवनिंग चुप्त। वास्तवा ना दृष्टि स्टेज मुंवर स्टेज वनकावर यह प्रोग्रम निर्वहितुवर भारत देश में 130 crore मंदिर प्रजु सुख में उद्रबो दाखिल कारणम मन बॉर्डर उ सोलजर्स अलागे भारत देश लोपल ఏదైతే అన్యాయాన్ని ఎదిరించే వారిని ఈ పైన ఉన్నవారు మీరు కూడా ఆ సోల్జర్లతో సమానమని నేను గర్వంగా చెప్తున్నా. ఎందుకంటే 4.5 crore ప్రజలున్న ఈ తెలంగాణలో ఎవరికీ లేని ఆలోచన, ఎవరికీ లేని ఆవేదన. మరి ఈ ఇనాం సభ్యులకి ఎందుకు వచ్చింది అని అంటే, ఇనాం సభ్యులు వారు భారతదేశం నా కుటుంబమని భావించారు కాబట్టి అందులో ఏ కష్టం వచ్చినా కూడా ఇనాం వాటిని ప్రొటెక్ట్ చేస్తున్నది. మొన్నటికి మొన్న సిఎన్ఆర్సీ గురించే గాని ఎన్నో భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వెతికే అన్యాయం గురించే వాటన్నిటికీ పైన పోరాడే ఇనాం కు మేమందరం సపోర్ట్ గా నిలుస్తామని తెలుపుతూ, నాకు తెలిసి ఈ మూడో సభలకు, ఈ రెండు సభల కన్నా మాజీ సాహ్ ఇది పెద్ద సభగా నేను భావిస్తున్నా. ఎవరికి రాలే పర్మిషన్, కానీ స్టేజ్ మీద ఉన్న కృష్ణప్రసాద్ అన్న గారికి నేను ఒక్కటి విజ్ఞప్తి చేస్తున్నా, ఇటువంటి కార్యక్రమాలు దేశం మొత్తంలో ఉండాలి. మీరు చేసే కార్యక్రమంలో దయచేసి నిరుత్సాహానికి గురి కాకుండా ఆనాడు ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు కూడా ప్రశ్నించే గొంతు ఒక్కరితోనే స్టార్ట్ అయింది, ఆ ఇనాంతోనే స్టార్ట్ అయిందని మీకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. కృష్ణప్రసాద్ గారికి, అలాగే మాజీ సాహబ్ గారికి, జుబేర్ సాహబ్ గారికి, మీ అందరి టీమ్ కి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ మాట్లాడాలి చాలా ఉన్నది, కానీ టైం లేక నెక్స్ట్ కృష్ణప్రసాద్ గారి ప్రసంగాన్ని వినాల్సిందిగా మేము కోరుకుంటూ, మరి మాతో విచ్చేసిన సభ్యులందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు.